సో హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో నేను మీకు తత్కాల్ టికెట్స్ని జస్ట్ 10 సెకండ్స్లో ఎలా బుక్ చేసుకోవాలో నేను చెప్పబోతున్నాను. సో నాకు టికెట్ బుక్ చేసుకోవడానికి నేను ఒక మెథడ్ వెతికాను. నేను చాలాసార్లు ట్రై చేసినప్పుడు ఎప్పుడూ టికెట్ అనేది బుక్ కాలేదు. సో ఫైనల్లీ నేను ఒక మెథడ్ అనేది కనుక్కున్నాను. మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో టాపిక్లోకి వెళ్ళే ముందులే ఒకవేళ మీకు కనుక IRCTCలో మీకు కనుక ఒకవేళ యూజర్ ఐడి పాస్వర్డ్ లేకపోతే ఇక్కడ సైన్అప్ అని క్లిక్ చేసేసి క్రియేట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఏం చేయాలంటే మీరు booktatkal.com అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది. సో మీరు దాని మీద క్లిక్ చేయండి. అండ్ మీరు ఇక్కడ ఇన్స్టాల్ అని ఒక ఆప్షన్ వస్తుంది. సో దాన్ని క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ యాడ్ ఎక్స్టెన్షన్ అని ఒక ఆప్షన్ వస్తుంది. సో జస్ట్ యాడ్ ఎక్స్టెన్షన్ మీద క్లిక్ చేయండి. అండ్ వెంటనే మీకు ఒక 10 to 20 seconds ఒక ఎక్స్టెన్షన్ అనేది యాడ్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ చూసుకుంటే బుక్ తత్కాల్ది ఎక్స్టెన్షన్ అనేది యాడ్ అయిపోయింది. సో మనకి మేజర్ పార్ట్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఐకాన్ మీద క్లిక్ చేయాలి టికెట్ బుక్ చేయాలంటే. సో ఐకాన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ క్రియేట్ ఎ న్యూ ఫామ్ డేటా అనేది దాని మీద క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ క్రియేట్ చేసుకున్న యూజర్ ఐడి పాస్వర్డ్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. సో నేను నా యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను. అండ్ దాని తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీరు ఫ్రమ్ స్టేషన్ ఇవ్వాలి. సో ఫ్రమ్ స్టేషన్ ఇవ్వండి, నేను హైదరాబాద్ అని ఇస్తాను. అండ్ దాని తర్వాత మీరు మీ ఎక్కడికి వెళ్ళాలో ఆ లొకేషన్ పేరు ఇవ్వండి. సో నేను చెన్నై అని ఇస్తాను. అండ్ దాని తర్వాత మీరు డేట్ని మెన్షన్ చేయండి. సో డేట్లో క్లిక్ చేసి 23rd అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ క్వాంట్ అని ఉంది కూడా, అక్కడికి వెళ్ళి మీరు తక్తాల్ అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీరు ఇక్కడ క్లాస్ వచ్చేటప్పటికి మీకు కావాలంటే ఏ క్లాస్ అయినా పెట్టుకోవచ్చు. సో నేను ఎస్ఎల్ అని పెట్టుకుంటాను. మీరు కావాలంటే బోర్డింగ్ స్టేషన్ కూడా మీరు ఎంటర్ చేయొచ్చు. అండ్ మీకు ఒకవేళ ట్రైన్ నేమ్ కనుక తెలుసు అనుకోండి, మీరు డైరెక్ట్గా మీరు ట్రైన్ నేమ్ అనేది ఎంటర్ చేయొచ్చు. అట్లా కాదు అంటే మీకు ట్రైన్ నెంబర్ తెలుసు అంటే మీరు ట్రైన్ నెంబర్ సెలెక్ట్ చేసి ఎంటర్ చేయొచ్చు. సో నాకు ఆల్రెడీ ట్రైన్ నెంబర్ తెలుసు. అండ్ అంతేకాకుండా మీకు ఒకవేళ మీకు ట్రైన్ నెంబరు ట్రైన్ నేమ్ రెండు తెలియవు అనుకోండి, మీరు ఇక్కడ జస్ట్ ఈ డీటెయిల్స్ ఇచ్చేసి మీరు ఇక్కడ సర్చ్ ట్రైన్ అని నొక్కితే మీకు ఆటోమేటిక్గా క్లియర్గా మీకు ఒక ట్రైన్ అనేది అదే సెలెక్ట్ చేసి పెడుతుంది ఈ ఎక్స్టెన్షన్. సో నెక్స్ట్ అని క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం లేదు, ఇక్కడ మీ డీటెయిల్స్ ఇవ్వాలి. సో ఎవరు వెళ్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వండి. సో ఇప్పుడు నేను వెళ్తున్నాను కాబట్టి నా డీటెయిల్స్ ఇస్తాను. సో మీ జెండర్, మీరు ఏ సీట్లో కూర్చున్నాం అనుకుంటున్నారు, సో ఆ సీట్ డీటెయిల్స్ అవన్నీ ఇవ్వాలి. సో మీరు నలుగురికి ఒకటేసారి టికెట్ బుక్ చేయొచ్చు. దాని తర్వాత మీకు ఒకవేళ పిల్లలుంటే 5 ఇయర్స్ లోపల పిల్లలుంటే వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేయొచ్చు. అండ్ దాని తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేసే ముందులో ఇక్కడ మీకు మొబైల్ అని ఉంది కదా, ఇక్కడ మీ మొబైల్ అనేది మీ నంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీరు పేమెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే చాలా బెటర్. సో ఇక్కడ నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు కార్డ్ నెంబర్ ఇవన్నీ ఇస్తే చాలా బెటర్, ఎందుకంటే త్వరగా టికెట్ అనేది బుక్ అయిపోతుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు మీరు డేటా ఇవ్వటంలో ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే మీ డేటా అనేది ఓన్లీ బ్రౌజర్లో సేవ్ అవుతుంది, వాళ్ళ సర్వర్లో సేవ్ కావట్లేదు. సో మీ డేటా, మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అవన్నీ ఇవ్వచ్చు. సో నేను ఇవ్వను, నేను జస్ట్ అక్కడ మాన్యువల్గా ఎంటర్ చేసుకుంటాను. సో జస్ట్ ఇక్కడ సేవ్ అని క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసిన తర్వాత డీటెయిల్స్ అనేవి ఇవ్వటం అయిపోయింది. మనం ఇక్కడ బుక్ నౌ అని క్లిక్ చేయాలి. జస్ట్ ఇక్కడ బుక్ నౌ అని క్లిక్ చేయగానే ఇప్పుడు ఆటోమేటిక్గా డీటెయిల్స్ అనేవి వాటంతట అవే ఎంటర్ అయిపోతుంటాయి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ మీ పని అంటూ ఏం లేదు, ఓన్లీ ఇక్కడ క్యాప్చర్స్ ఎంటర్ చేస్తూ ఉండాలి సింపుల్గా. అండ్ లాగిన్ మీద క్లిక్ చేయాలి. వన్స్ మీరు లాగిన్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అదే ఒక ట్రైన్ని సెలెక్ట్ చేసి పెడుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు నాకు ఆటోమేటిక్గా ఒక ట్రైన్ అనేది ఇక్కడ అవైలబుల్గా ఉంది. నేను ఇక్కడ జస్ట్ ఇక్కడ బుక్ నౌ మీద క్లిక్ చేయాలి. సో బుక్ నౌ మీద క్లిక్ చేయగానే ఓకే అని అడుగుతుంది. ఓకే అని క్లిక్ చేయండి. అండ్ అయిపోయింది. సో మీరు ఇక్కడ మీ డీటెయిల్స్ కూడా వచ్చేస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. సో కిందకి స్క్రోల్ చేసేసి మీరు ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేయగానే మీకు, అండ్ క్లిక్ చేసిన తర్వాత మీకు టికెట్ అనేది బుక్ అయిపోయింది, మీరు పేమెంట్ చేయాలి. సో మీకు ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ దగ్గర మీరు జస్ట్ ఇక్కడ మీ బ్యాంక్ని ఎంటర్ చేసుకోండి. మీరు ప్రిఫర్డ్ యాడ్ ప్రిఫర్డ్ బ్యాంక్ అకౌంట్ అని ఎంటర్ చేసేసి మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు టికెట్ అనేది బుక్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు చాలా సింపుల్గా తత్కాల్లో ఈజీగా టికెట్ బుక్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అంతేకాకుండా వాళ్ళని కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమనండి. వీడియో మీకు నచ్చుతుంది అనుకున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.